హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఫలితాలు ఏ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ముఖ్యంగా గడిచిన ఎన్నికల యొక్క ఫలితాలను మనం చూసుకున్నట్లయితే 2019లో టీఆర్ఎస్ పార్టీకి 9 లోక్సభ స్థానాలు, బీజేపీ పార్టీకి 4, కాంగ్రెస్ పార్టీకి 3, అదేవిధంగా ఎంఐఎం పార్టీకి 1 స్థానం అనేది రావడం జరిగింది. ఇదే 2019 కంటే ముందు 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒకే ఒక్క స్థానం అనేది రావడం జరిగింది. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 లోక్సభ స్థానాలను గెలుచుకోవడం విశేషం. అంటే ఎవరు కూడా అనుకొని ఉండరు బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలుస్తుందని చెప్పేసి. సో దీన్ని బట్టి మనకు ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, కేంద్రంలో మాత్రం బీజేపీ రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నట్టుగా ఆ రిజల్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే, రీసెంట్గానే మరి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు అనేవి జరిగేటటువంటి అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బీజేపీకి 4 స్థానాలు ఆల్రెడీ ఉన్నాయి. ఈ 4తో పాటు ఇంకొక 5 స్థానాల మీద బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, జహీరాబాద్, ఒకవేళ బాగా కష్టపడినట్లయితే ఇంకొక స్థానం కూడా గెలుచుకునేటటువంటి అవకాశాలు బీజేపీకి ఉన్నాయి. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ 8 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ 1 సీటు, అంటే దాదాపుగా 8 నుండి 9 స్థానాల్లో బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 5 నుండి 7 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం కానీ మిగతా స్థానాల్లో గెలిచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తంగా ఇక్కడ 17 స్థానాలే ఉన్నాయి కాబట్టి హోరాహోరీ పోటీ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే ఉండేటటువంటి అవకాశాలే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో మరి ఈ మధ్యనే కొన్ని కొత్తగా సర్వేలు కూడా పుట్టుకొస్తున్నాయి తెలంగాణలో, కాంగ్రెస్కి ఇంత, బీఆర్ఎస్కి ఇంత, బీజేపీకి ఇంత అని చెప్పేసి. సో సర్వేలకు అందనటువంటి లెక్కలు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల్లో జరుగుతాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 4 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరు. కానీ బీజేపీకి 4 లోక్సభ స్థానాలు 2019లో వచ్చాయి. సో ఈసారి బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సీట్లు గెలవాలని చెప్పేసి లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా 19 స్థానాలలో బీజేపీ గట్టి పోటీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాక్షాత్తు 2 చీఫ్ మినిస్టర్లు, 2 ముఖ్యమంత్రులను ఓడించినటువంటి ఘనత కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి తగ్గింది. ఓకే, కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులను కూడా ఒక బీజేపీ అభ్యర్థి ఓడించడం జరిగింది. మొత్తానికి బీజేపీ హవా అన్నది తెలంగాణలో ఉంది. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా దాదాపుగా 8 నుండి 9 వరకు స్థానాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ఎక్కువ స్థానంలోనే సీట్లు అనేవి దక్కేటటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పటి యొక్క వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.